आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज। नाजरीन, कल शब रात की कर्फ्यू के दौरान सैबराबाद कमिश्नरेट के हदूद में कमिश्नर सैबराबाद और एडिशनल डीजीपी वीसी संचनार ने कर्फ्यू का जायजा लेने के लिए मुख्तलिफ इलाकों का दौरा किया। इस मौके पर उन्होंने कहा कि कर्फ्यू खुद आवाम की भलाई के लिए है और आवाम को इस कर्फ्यू के निफाज में मुकम्मल ताउन अदा करना चाहिए। उन्होंने मजीद कहा कि कर्फ्यू के दौरान रात 9 बजे से ही ट्रैफिक तहदीदात भी नाफिज हो जाएंगे, लिहाजा आवाम को चाहिए कि 9 बजे से कबल अपने अपने कामों से फारिग होकर मकान पहुंच जाएं। 9 बजे के बाद किसी भी आमद और रफ्त पर कड़ी कार्रवाई का सामना करना पड़ेगा। नुमाइंदा सैबराबाद मोहम्मद मोहसिन की रिपोर्ट। ప్రభుత్వము చాలా ముంజాగ్రత్తగా ఈ యొక్క కర్ఫ్యూని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మనము లాక్డౌన్ పరిస్థితి పోద్దంటే మనమందరూ కూడా ఈ కర్ఫ్యూలో సహకరించాలి. ముఖ్యంగా ఎక్కడ కూడా కాకుండా, గ్యాదరింగ్ కాకుండా అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎస్టాబ్లిష్మెంట్ ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్, బార్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, కిరాణా స్టోర్స్ అన్నీ కూడా క్లోజ్ కావాలి. ఓన్లీ ఎసెన్షియల్ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ మాత్రమే ఓపెన్ కావాలి. వాళ్ళు టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఇంటర్నెట్ సంబంధం కావచ్చు, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ కావచ్చు, ప్లస్ అదే పవర్, శానిటేషన్ అందరూ కూడా సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ ఉన్న వాళ్ళందరూ కూడా మనము మినహాయించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన దగ్గర చాలా ఇన్ఫ్రా కంపెనీస్ పనిచేయడం జరుగుతుంది, వాళ్ళు కూడా మనము చాలా మినహాయించుకోవడం జరుగుతుంది. రాత్రి కూడా వాళ్ళు వీటర్ వాళ్ళు వర్క్ కూడా తెప్పించుకోవచ్చు, ఎటువంటి అపోహలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది వాళ్ళ కోసం పెట్టిన కర్ఫ్యూ, వాళ్ళ ఇంట్లో ఉండి ఈ కరోనా వైరస్ని లాక్డౌన్ చేయాలని చెప్పి నేను